ఇక్కడ రైతులు ఈ 29 గ్రామాల రైతులు ఎవరు వెళ్ళి ఏ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా మాకు ఇక్కడ రాజధాని కట్టండి మా అని రైతులు అడగల వాళ్లే వచ్చి రైతుల్ని ప్రోత్సాహం చేసి మాకు పొలాలు భూములు ఇవ్వండి మేము రాజధాని కడతాం ఇక్కడే చెప్పి వాళ్ళు అంటే ఇక్కడ రైతులందరూ 60 రోజులు 70 రోజులు మీటింగులు వేసుకొని అందరు కూల పలుకొని మరి ప్రభుత్వానికి ఇద్దామని ఆలోచనతో ఇచ్చారు ఇచ్చిన దాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడు ఆయన చేస్తున్నాడు ఈరోజు 39,000 కోట్లు ఇక్కడ డెవలప్ పెట్టారు ఎవరు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆయన ఎక్కడ పనులు అక్కడ ఆపేసింది ఆపేతే నిదానం చేస్తారు కానీ రైతులు ఊహించారు ఊహితే ఆ ఊహలేం జరగల ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు విజయనగరం జిల్లా ఆయన ఏం చేస్తారో కూడా తెలియదు గత ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రి పదవులు అలా అలంకరించారు బాగానే ఆయనకు అన్నీ తెలుసు నీళ్ళు ఎట్టుంటాయో తెలుసు నీళ్ళు తెల్లగా ఉంటాయో ఎర్రగా ఉంటాయో కూడా తెలియదు ఆయనకి మాకు ఫ్లడ్ వచ్చింది ఇక్కడ బాగా ఫ్లడ్ వచ్చింది ఇక్కడ అసలు పల్లపు ఏరియా అది మునిగిపోయింది మొత్తం అని మాకు ఇచ్చే ఆడపిల్లలు కూడా మా పిల్లల్ని ఇవ్వడలేదు ఆయన అట్టా దుష్ప్రచారం చేస్తాడు ఆయన మరి ఆయన ఏ మనస్తత్వంతో చేస్తాడో నాకు తెలియదు ఆయన ఏ ఉద్దేశంతో చేస్తాడో తెలియదు అట్లాంటి దురహంకారం మాటలు కనుక ఆయన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే వచ్చి రాజధానిలోకి వచ్చి రైతుల మొత్తాన్ని పిలిచి మాట్లాడమను మాది పల్లపేరియా అంటే మా పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేసుకునేది ఆయన ఒక్కడేనా మంత్రి గారికి ఎవరు లేరు మంత్రులు పురపాలక శాఖ మంత్రి ఆయన ఒక్కడేనా చేసింది మనం తమిళనాడులో నుంచి రాష్ట్రం చీలిపోయిన రోజున కట్టుబట్టలతోటి వచ్చాం ఇవాళ అటు నుంచి తెలంగాణ జిల్లా కానీ కట్టుబట్టలతోటి వచ్చాం మనం ఇది ఆలోచించే నాయకులు లేరా ఎవరు దేనికి ఆలోచించరు ఏంటి వీళ్ళు ఏం చేస్తారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని లేదు ఇక్కడ రాజధాని రైతుల్ని ఏం చేయాలని ఈ రైతు కంటి మీద కొనుక్కుందా కడుపు నిండా అన్నం తింటున్నారా కంటి నిండా నిద్రపోతున్నారా దేనికి దుష్ప్రచారం చేస్తారు ఎవరికి వచ్చిన మాట వాళ్ళు మాట్లాడుతున్నారు కాసేపు రాజధాని ఇక్కడే నేను అన్నాను అంటున్నానంటే ఈరోజు దేనికల్లా ఆయన ఎన్నిసార్లు అన్నాడు నేను నిన్న కూడా చెప్పాడు కదా నేను అన్నమాటకే కట్టుబడి ఉండాలని ఏమన్నాడు ఆయన ఏం చేస్తాడు ఈ ప్రజల్ని 29 గ్రామాల ప్రజల్ని 28 కుటుంబాలని ఏం చేస్తాడు ఆయన తొమ్మిది మంటాడు లేచి ఇక్కడ నుంచి పల్ల ప్రాంతం నుంచి అట్నే మరి అక్కడ వైజాగ్లో సునామీ వచ్చింది మరి సముద్రం మరి వాళ్ళు లేపు లేపన్ ముంగళ ఖాళీ చెప్పి మన అక్కడ మరి తమిళనాడులో కూడా సునామీ వచ్చింది తమిళనాడు కూడా లేపమానండి నాయకులు కదా ఇక ఎప్పుడు శాశ్వతంగా ఆయనే ఉంటాడే మరి ఇక్కడ ఆ బొత్స సత్యనారాయణ గారే ఉంటాడే ఎప్పుడు ప్రభాల శాఖ మంత్రి ఆయన ఒక్కడే ఉంటాడే జీవితకాలం ఇక ఎవరు మా ప్రభుత్వాలు మారవే ప్రజలు మారరు ప్రభుత్వాలు మారం ఆయన ఒక్కడే ఉంటాడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయన ఏమన్నా కానీ పురపాలక శాఖ మంత్రిగా ఉంటారు వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు ప్రజలు భయప్రాంతులు చేస్తారు అంతే తప్ప వాళ్ళు గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అవుటర్ రింగ్ రోడ్ పెట్టారు హైదరాబాదు విమానాశ్రయం పెట్టారు తర్వాత రాజశేఖరరెడ్డి గారు 2004లో గెలిచాడు గెలిచిన తర్వాత రాజశేఖరరెడ్డి గారు ఏం చేసి ఆడబడ పనులు పరిపాలన పరిగెత్తిచ్చాడు ఇట్టా జైలు 6 నెలలాగు 3 నెలలాగు 2 నెలలాగానే ఇట్ట జైలు పరిపాలన రాజశేఖరరెడ్డి గారు గెలవగానే ఆయన గత ప్రభుత్వం ఏం పెట్టిందో దాన్ని మొత్తాన్ని అమలు చేశాడు పరిపాలన పరిగెత్తిచ్చాడు అంతేగాని ఇట్ట చేయలేదయ్యా మరి వాళ్ళు ఏం చేస్తారు చేయమనండి ఇప్పుడు ఇక్కడ ఈ రాజధాని ఏం చేస్తారు ఈ రాజధాని ప్రజల్ని ఏం చేస్తారు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా కానీ ఆయన బొత్స సత్యనారాయణ గారు ఎందుకు తెలుసా మాట్లాడితే ఇది మొత్తం 30 గ్రామాలు అంటున్నాడు ఈ మొత్తం ఆయన బాగా బెరక మీద ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆయన తెలియదు ఆయన దగ్గర ఏం మునుగుతుంది ఆయన 10 ముడతల్లో ఆయనకేం తెలుసు ఎక్కడ నుంచి చెప్తాడు ఆయన అసలు ఎవరు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎక్కడి నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు ఎవరు వదిలితే వస్తున్నాయి మనకి అనేది ఆయన ఇప్పుడు చెబుతున్నాడా అలమేటి 3 అడుగులు కడుతుంటే అలా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నీవు అని మాట్లాడావా అలమేటి నుంచి శ్రీశైలం వస్తాయి శ్రీశైలం నుంచి సాగర్కి వస్తాయి సాగర్ నుంచి పులిచంద్రకి వస్తాయి పులిచంద్రకి కిష్టా బ్యారేజీకి వస్తాయి ఇవన్నీ సర్దుకుండానే వస్తాయిగా ఆపుకోవటం అధికారులు చేతగాల నీళ్ళు ఆపడం అధికారులు గతంలో ఒకసారి 2009లో కూడా వచ్చింది ఎందుకంటే ఎక్కువ వచ్చింది అసలు ఈ నీళ్ళు మొన్న వచ్చిన నీళ్ళు దేనికి పనిచేయవు వెళ్ళిపోయే సముద్రానికి మన చివరిలో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు కనపడ్డాయి అంతే మరి ఇన్ని డ్యాములు రావాలి కదండి వాళ్ళకి అర్థం వాళ్ళకి తెలియదా మనం చెప్పాలా ఇది కూడా వాళ్ళకి చెప్పాలి మంత్రులకి ఏం మాట్లాడుతున్నారు రెండు వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని ఏందండి మాట్లాడేది వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తారు చేయమనండి కానివ్వనండి ఆ బొత్స సత్యనారాయణ గారు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడు చేయమనండి చివరికి నేను చెప్పేది ఏంటంటే మొన్న జగన్ గారు అమెరికా వెళ్ళారని ఇక్కడ రైతులు సరే ఆయన వచ్చి అమెరికా నుంచి వచ్చిన తర్వాత చెప్తారన్నారు మరి ఒక బాధ్యత కలిగి సీఎం గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మరి ఆయన రాగానే మరి ఏదో స్వచ్ఛత చేయాలిగా
స్వస్థత చెప్పాలి. ఇక్కడ ఏమి చెప్పకుండా ఆయన ఢిల్లీ వెళ్ళారు. మరి ఇంకెవరేం మాట్లాడతారు? కనీసం రైతులు అడిగితే ఆయన పరమేశ్వర గారు ఇవ్వాలి మాట్లాడదాన్ని. రైతులు అడిగితే ఆయన పరమేశ్వర గారు ఇవ్వలేదండి. ఇంకా అట్టంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? అది తప్పితే మా బయట పడి ఏం చేస్తారో తెలియనట్టు పరిస్థితిలో ఉన్నాం. అది మాదంతా ముంపు గ్రామాలు అంటున్నాడు. ఈ మమ్మల్ని ఎవరిని ఉన్నాయో మా పిల్లల పెళ్ళి వాళ్ళు కానీ వాస్తవం చెబుతున్నాను నేను. అది ఆయన మరి ఎందుకు కంకణం కట్టుకున్నాడు? ఈ తుళ్ళూరు మండలంను తాడేపల్లి మండలం కట్టుకున్నాడు ఆయన. ఆయన లాగా చూసి వ్యవసాయం చేశాడండి ఆయన. బొత్స సత్యనారాయణ గారికి వచ్చి అరగ నాగలు తిండాడు. విజయనగరం అడవుల్లో కదా ఆయన తిండింది. ఇక్కడే నాగలు తిండి అడ్డ వ్యవసాయం చేసి దొరపగా పండించి అరటి తోటలు పండించి ఆయన అబ్బో చాలా చేశాడు ఆయన. ఆయనకు అందుకని తెలుసు ఇక్కడ గ్రామాలన్నీ ఎక్కడ మురుగు పద్దా ఏంటా అని మొత్తం బొత్స సత్యనారాయణ గారు తెలుసు. ఇప్పటికైనా ఆయన కొన్ని కొన్ని మారుకోవాలి అని చాలా కష్టాలు మాట్లాడుతున్నాడు. అదండి పరిపాలన అంటే పరిపాలన బాగుందని చెప్పడానికి లేదు, బాగాలేదని చెప్పడానికి లేదు. అంతా అయోమయం అయిపోయింది. ఆయన ఏమి ఆయన సరైన మంచి స్టేట్మెంట్ ఏమి లేదు. ఇంతవరకు ఎక్కడ పనులన్నీ అన్నీ ఆపేశారు, ఎక్కడ ఏమీ లేదు. మరి ఎందుకయింది ఏమైంది అర్థం కాదు. ఇసుక లేక ఉన్నా అంత చిన్న పని చేసుకునేవాడి దగ్గర నుంచి షాపుల వరకు అందరూ బిల్డింగ్ వాళ్ళు అందరూ కూడా నానా ఇబ్బంది పడుతున్నారు. చివరికి డైలీ కూలి చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది ఏమైంది అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయన బొత్స సత్యనారాయణ గారు చూస్తేనో ఆయన ఇది ముంపు ప్రాంతం అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. మరి మాకైతే తెలియదు ఇక్కడ. ఇప్పుడు నాకు ఒక 60 సంవత్సరాలు పైన వచ్చినాయి. ఎప్పుడు ఇక్కడ మాకు అసలు నీళ్ళు రావటం కానీ ముంపు కానీ అసలు మేము ఎప్పుడు మాకేం తెలియదు. మరి ఆయన వచ్చి చూపిస్తే మేము దానికి కూడా నీళ్లు ఎక్కడ వచ్చినాయి ఏమో. ఇంతకంటే పెద్ద వరదలు వచ్చినాయి 77 నవంబర్ 19 తుఫాన్ అప్పుడే మాకు నీళ్ళు రాలా, కరకట్ట దాటి నీళ్ళు రాలా, కరకట్ట లోపల పోయినాయి. కానీ దాంతకంటే పెద్ద తుఫాను మరి దాదాపు ఇప్పుడు ఉన్న తరానికి ఎవరికి తెలియకపోవచ్చు. మరి అటువంటిది నీళ్ళు వస్తాయి అంటే ఏ పాలవాగు అనేది అది చిన్న వాగు, కొండవీటి వాగు అనేది ఎక్కడి నుంచి వస్తుంది. దానికి ఒకవేళ అనుకోకుండా నీళ్ళు వచ్చినా దాన్ని తోడటానికి ఆల్రెడీ చేసి పెట్టించారు. మిషనరీ ఎత్తిపోతల పథకం పెట్టారు. అసలు దాని దగ్గరికి ఇంతవరకు 5 సంవత్సరాల్లో నీళ్లే రాలా దాని దగ్గరికి. మరి ఇంకా ఇదంటే మరి ఎందుకు చేస్తున్నారో ఎందుకైంది అర్థం కావట్లా. ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు ఈ రాజధానిలో ఈ 30 ఏళ్ళలో ఎంతమంది సూసైడ్ చేసుకుంటారో తెలియదు. చేసుకుంటే అది మాత్రం వాస్తవం. అటువంటిది ఏదైనా సరే ఇప్పుడే దీనికే అలజడిసారి ఎవరైనా హార్ట్ అటాక్లు లాంటివి రావచ్చు ఈ అలజడికి. మరి వాళ్ళకి అది ఎందుకు అర్థం కావట్లేదు తెలియదు. ఎందుకంటే ఇదేం మేము కోరుకుంటే వచ్చింది రాజధాని కాదు, ఎవడు బెనామీ ఉండి కొనుక్కుంటే వచ్చింది కాదు, మేము కావాలంటే వచ్చింది కాదు. ఇది మేము కావాలని అడగల. వాళ్ళకి ఏడ అనుకూలంగా ఉంటుందని చెప్పి నిర్ణయించారు. దానికి మేము సహకరించాం. సరే రాజధాని మన ప్రాంతానికి వస్తుంది కాబట్టి మనం కూడా సహకరిద్దామని ఇక్కడ ఈ రైతులందరూ కూడా సహకరించారు. సహకరించి పొలం ఇచ్చేశారు. ఇలా పొలాలు అసలు రాజధాని తీసేసి పొలాలు ఇస్తారంటే ఎట్లా ఇస్తారు? ఇప్పుడు నేను పొలం ఇచ్చాను. నేను ఆల్రెడీ గవర్నమెంట్ రిజిస్టర్ చేర్చాను. నాకు ప్లాట్లు ఇచ్చారు. నాకు ప్లాట్లు ఇంకొక ఆయన చేలో ఇచ్చారు. నా చేలో ఇంకొకరు ప్లాట్లు ఇచ్చారు. పక్క రిజిస్ట్రేషన్ అయ్యి ప్లాట్లు ఇచ్చారు. నా ప్లాట్లు మళ్ళీ కొన్ని నేను అమ్ముకున్నాను. మరి వాళ్ళేం కావాలి? అమ్ముకున్నాళ్ళు కొనుక్కున్నాళ్ళు. మరి నేను ఎక్కడ పోయి పొలం చేసుకోవాలి అంటే నేను వదిలిపెట్టి కావతం చచ్చిపోవాలా? మరి అంతే కదా, ఏమైనా ఉందా? ఎక్కడ ఏమీ లేదు. మరి మాకు ఆధారం నాకు ప్లాట్లు పక్కగా ప్లాట్లు ఇచ్చిన ఆధారం ఉంది. అది కాదు అని అన్నప్పుడు మరి ఈ రాజధాని తీసుకుపోయినప్పుడు మళ్ళీ మా పొలం మేము చేసుకోవాలనే అర్థం. మరి పొలం చేసుకోవాలంటే పొలం ఏడుంది? రోడ్ల కింద పోయి బిల్డింగ్ పోయి ఏమీ లేదంటారు. ఆ రోడ్లు బిల్డింగ్లు మీరన్నా చూడండి, వచ్చి అందరూ చూస్తే తెలిసింది కదా. చేశారు దాదాపు 60-70% పనులు అయినాయి. ఇప్పుడు రాజధాని తీసేస్తే ఇప్పుడు ఈ రేపు వీళ్ళు వచ్చారు రాజధాని తీస్తారు, రేపు ఇంకో పార్టీ వస్తుంది, అప్పుడు వాళ్ళు ఇంకోసారి రాజధాని తీసేస్తారా? ఏంటి ఇది అర్థం కాదు. ఒక సామాజిక వర్గం అంటారు, ఒక సామాజిక వర్గం ఒక ఊర్లో ఒక సామాజిక వర్గం ఎట్లా ఉంటుంది? అందరూ ఉంటారు ఇక్కడ, అందరూ ఉంటారు ఇక్కడ ఒక రకం చెప్పాలంటే ఒక సామాజిక వర్గం కాదు, అన్ని మిగిలిన సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి, అందరూ ఎక్కువ ఉండరు. మరి ఆయనకి ఎక్కడ తెలియలేదో అర్థం కాల. మరి ఇది ఎట్లా ప్రచారం చేస్తున్నారో ఒక సామాజిక వర్గం అంటే చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చా, నేను కూర్చున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నా సామాజిక వర్గం ఇదంతా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళంతా నా అందరూ అన్ని రకాల సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. నువ్వు నేనేదో కొంచెం మాట్లాడగలుగుతానన్న ఉద్దేశంతో నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. మరి ఈ సాధక బాధకాలు ఇట్లా ఉన్నాయి. మా ఇదైతే చాలా ఆందోళన పడుతున్నారు. రాజధాని మరి నేను ఒక్కని కాదు, ఈ 33 ఏళ్ళలో చాలా ఇది నిజంగా అటువంటిది నిర్ణయం. ఈయన ఆయన స్టేట్మెంట్కే చాలా ఆందోళన జరిగి ఎవరికైనా హార్ట్ అటాక్ రావచ్చు.
సూసైడ్లు అంటే 100% గ్యారంటీ ఇది నిజంగా కనుక అట్లా వెళ్తే. ఎందుకంటే ఏం చేసుకోవద్దు కదా, ఇప్పుడు నా చేతి నాకుంటే నేను చేసుకుంటా, లేకపోతే ఇంతకుముందు నువ్వు పొలం చేసుకోలేదా అని అడగచ్చు. ఇంతకుముందు పొలం ఉంది చేసుకున్నాను, ఇలా పొలమే లేదు కదా. అంతా గుంటలు పెట్టారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వుకున్నారు రోడ్లు అవన్నిటికీ. వాళ్ళ అవసరం లేదు, మొత్తం పైపులు వేశారు. ఇవి దాదాపు ఎంత ఐరన్ ఎంత పైపులు లోపల ఉన్నాయో మరి ఎవరు వేసిన వాళ్ళు తెలియాలి, భగవంతుడు తెలియాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు తెలియదు, మాకు కూడా తెలియదు. అన్ని బూడ్చారు, దాదాపు 3 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద వెహికల్తో వచ్చి అవన్నీ బూడుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు బూడవలసినవి ఉన్నాయి. మరి అవన్నీ ఏం చేయాలి, ఎట్లా అవుతాయి? మా పొలాలు మాకు చేసి వేయగలరుదా? ఇంత ఈ రకంగా చేసుకొచ్చి ఇట్లా చేసి ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. మేము ఏం చేయాలనేది అయోమయంగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది.